నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కాబోయే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. దాని గురించి ఆయన ఏమన్నారు ప్రెస్ మీట్ పెట్టి, దాని గురించి ఒక చిన్న లైవ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మన దేశానికి కాబోయే ప్రధానమంత్రి, అంటే ఆల్రెడీ ప్రధానమంత్రి, మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్న మన శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిశారు. కలిసిన అనంతరం ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, అక్కడ ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించారు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయాల్లో ముఖ్యంగా నిన్న కేసీఆర్ గారిని కలిసి ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ రోజున నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయన కూడా ప్రమాణ స్వీకారాన్ని ఆహ్వానించడంతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి, సహాయం చేసుకోవాలి ఒకరికొకరు అన్న విషయాల మీద చర్చించామన్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి రాష్ట్రానికి ఏం కావాలి, మా అవసరాలు ఏంటి, అవన్నీ మీరు తీర్చాలి, ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద నేను మాట్లాడాను అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్లో ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడారు. మద్యపాన నిషేధం అంచెల వారీగా, విడతల వారీగా చేసుకుంటూ వచ్చి 2024 ఎలక్షన్స్కి వెళ్ళే లోపే ఒక 5-స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడా మద్యం అనేది లేకుండా మేము వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతామన్నారు. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. మీరు అది నిరూపించుకోవాలని చంద్రబాబు నాయుడు గారిలాగా మోసపూరిత మాటలు, ప్రజలను చివరిలో ఏదో ఒకటి నమ్మబలికే మాటలు మాట్లాడకుండా మీరు అది నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు చేసే ప్రతి మంచిలో కూడా మేము ముందుంటాం, మేము మీకు సహాయం చేస్తాం, మీతో పాటు నడుస్తాం ప్రతి మంచి దాంట్లో. మీ వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా, మీ ప్రభుత్వం నుంచి తప్పు చేసినా నిలదీయటానికి కూడా మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కూడా మీరు మాట్లాడటం జరిగింది. పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన మేము పూర్తి చేసే పని అయితే, మేము గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చి మమ్మల్ని పూర్తి చేయమన్నా ఓకే, లేదా వాళ్ళు పూర్తి చేయమన్నా ఓకే, మాకు కావాల్సింది అల్టిమేట్గా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి యుద్ధ ప్రాతిపదికన అని మీరు అన్నారు. ఆ మాట మీద నిలబడాలని, ఖచ్చితంగా అది ఒక మంచి సందర్భం. అది పోలవరం ప్రాజెక్టు లో వాటర్ పారితే ఎన్నో లక్షల రైతులకి, పంటలకి, లక్షల ఎకరాల పంటలకి నీరు వస్తుంది. సో ఆ దిశగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే మీరు మాట్లాడిన మరొక సందర్భం, కరప్షన్ లేకుండా చేస్తా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రానున్న 6 నెలల నుంచి సంవత్సరం దాకా మీరు చూస్తే సెంట్రల్లో, భారతదేశంలో ఇది ఒక ఐకాన్ స్టేట్ లాగా మిగిలిపోయేలాగా నేను చేస్తాను అని మీరు అన్నారు. వెరీ గుడ్ అండి, ఖచ్చితంగా మేము చెప్పినట్టుగా అలాంటి మంచి వాటికి మీతో మీకు తోడుంటాము. మీరు చేసే తప్పుల్ని, అంటే మీ చేత పని చేయించడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మేము అందరిలాంటి చంద్రబాబు నాయుడు గారి లాగా మనుషులను అవసరాలకు వాడుకొని వదిలేసే టైప్ కాదు మేము. ఏదైనా సరే, ఏదైనా ఎవరు మంచి చేసినా వాళ్ళతో నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు మంచి చేసినా పొగుడతాం, చెడు చేస్తే నిలదీస్తాం. మేము, మా పార్టీ పద్ధతి అది. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాల్లో చేసినటువంటి మంచికి మేము సపోర్ట్ చేసాం తప్ప ఆయన్ని మేము ఎప్పుడు కూడా ఎగరేసుకొని నెత్తి మీద పెట్టుకోలేదు. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి దాంట్లో కూడా, మంచి చేసే ప్రతి మంచి పనిలో కూడా మేము ముందుంటాం. అలాగే మీరు చేసే ఏదైనా తప్పులు ఉన్నాయంటే మాత్రం నిలదీయటానికి కూడా రెడీగా ఉన్నాం. అలాగే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున 57 వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి, 2.57 లాక్స్ అప్పు ఉందని చెప్పి మీరు చెప్పడం జరిగింది. దయచేసి, అది ఒక దురదృష్టకరం. అంత అప్పు మన రాష్ట్రానికి ఉండటం, బడ్జెట్ లేని రాష్ట్రానికి ఉండటం దురదృష్టకరం. నిజంగా 257 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో మీరు విచారణ జరిపించాలి. ఆ అప్పుని ఎక్కడెక్కడ స్కాములు చేశారో జరిపించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, చట్టం తన పని తాను చేసుకోపోతుంది అన్న విధంలో కాకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అలాగే మీరు కొత్తగా అప్పులు చేయకండి, ఒకవేళ అప్పు చేస్తే అంటే మీ నవరత్నాలు మీరు ఇచ్చిన హామీలకు దయచేసి రెవెన్యూ ఎలా తీసుకురావాలి, ఉద్యోగాలు ఎలా కల్పించాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ మీద వచ్చిన డబ్బుని మీ హామీలకి ఇవ్వండి కానీ అప్పులు తీసుకొచ్చి లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పసుపు కుంకుమలాగా ఆ అప్పుల్ని మాత్రం తీసుకొచ్చి మా మీద రుద్దకండి, దయచేసి మీరు ఇచ్చిన హామీల కోసం. ఒకటైతే నిజం, చేసిన అప్పులకి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి. మీరు కొత్తగా అప్పులు చేయొద్దు, కొత్తగా చేసే ప్రతి రూపాయి కూడా ఒక మంచి ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే మీకు తెలియదు కాదు, అయినా సరే మేము చెప్పాలి, కొత్తగా చేసే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి కానీ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేలాగా, వాళ్ళకి కాంట్రాక్ట్స్ వచ్చేలాగా మాత్రం చేయకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే రాజధాని భూముల గురించి మాట్లాడారు, ఒక మంచి మాట మాట్లాడారు సార్ జగన్ గారు. మీరు ఏమనంటే రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం, రాజధాని భూమిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎంత పడితే అంత, అంటే ఏ రేటుకి అయితే ఆ రేటుకి, ఎవరికి కావాలంటే వాళ్ళకి, వాళ్ళకి కావాల్సిన మనుషులకి ఇచ్చారని చెప్పి మీరు చెప్పడం జరిగింది. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్లో మీరు సాల్వ్ చేస్తానన్నారు. అంటే స్కాములు, పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి, ఆ స్కాములు ఎక్కడ జరిగినాయి, ఎక్కడి నుంచి జరిగినాయి అని కింద నుంచి మీరు వచ్చి రివర్స్ ఇంజనీరింగ్గా తీసుకొచ్చి ఆ అంటే ఎవరికి స్థలాలు ఇచ్చారు అవన్నీ కూడా స్కామ్ని బయటపెట్టి అవన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ఎవరి భూముల్ని వాళ్ళకి అంటే ఒక ప్రాతిపదికన చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వెల్ అండ్ గుడ్, అది కూడా ఒక మేము ఆహ్వానిస్తున్నాం. దాన్ని కూడా రివర్స్ ఇంజనీరింగ్లో స్కామ్ని బయట పెడతామని, ఎందుకంటే గతంలో మోడీ గారు కూడా చెప్పారు సెంట్రల్లో లేదా స్విస్ బ్యాంకులో ఉన్న ధనం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచుతా అన్నారు, ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారు. సో మీరు కూడా రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పి మాట కాదు చేసి చూపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాటల్లో కాకుండా ఏదైతే రివర్స్ ఇంజనీరింగ్ నుంచి రాజధాని భూములు అయితేనేంటి, ఎక్కడెక్కడ విశాఖపట్నంలో భూములు అయితేనేంటి, ఎక్కడెక్కడ స్కాములు జరిగినాయో అన్నిటిని కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ స్కాములు బయటపెట్టి ఆ భూముల్ని తగు అంటే ఆ భూముల్ని కరెక్ట్ ప్రాసెస్లో డిస్ట్రిబ్యూట్ చేసేలా చేస్తామన్నారు. వెరీ గుడ్ అండి, మీరు అలాంటి చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే ప్రజలకు మీరు రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఇటు ఉన్నటువంటి ఒరిస్సా అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అవ్వచ్చు, కోల్కతా అవ్వచ్చు, ఏదైనా మన చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలతో ఎప్పుడు కలిసి ఉండాలన్నారు. మంచి మాట అండి, ఖచ్చితంగా కలిసి ఉండాలి. కలిసి మనకు కావాల్సిన సపోర్ట్ తీసుకోండి, మనం ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వండి, అలా వెళ్ళండి. అంతేగాని మనకు కావాల్సిన కాంట్రాక్టులు, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చే రీతిలో వెళ్ళకూడదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాలనైనా మనుషులనైనా కేవలం అవసరాలకు మాత్రమే వాడుకుంటారు. ముఖ్యంగా సెంట్రల్లో చూస్తే మోడీ గారిని ఆ టైంలో ఆయనకు అవసరం కాబట్టి వాడుకున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆ టైంలో అవసరం కాబట్టి వాడుకున్నారు, అటు కేసీఆర్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఒకనొక దశలో, అవన్నీ కూడా తెగిపోయినాయి. అంటే మోడీతో పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నారు, అటు కేసీఆర్తో పెట్టుకున్నారు. ఏంటంటే ఆయనకి పర్సనల్గా ఆయన అనుకున్నవి జరగట్లేదు కాబట్టి ఆయన వాళ్ళతో కూడా వైరం పెట్టుకోవటం జరిగిన మాట వాస్తవం. అవసరాలకు మాత్రమే ఆయన సంబంధాలు పెట్టుకుంటారు, అవసరం తీరిపోయినాక నెట్టి పడేస్తారు. ఈరోజు నా తెలుగుదేశం పార్టీ మిత్రులకు అర్థమైనట్టుంది. ఒకటైతే చెప్పగలను, మేము ఓడిపోయాం లేదో పక్కన పెట్టండి, సున్నాతో ఉన్నాం, సున్నాతోనే ఉన్నాం. మీరు ఎక్కడున్నారు, ఏ స్థాయికి వచ్చారు, పవన్ కళ్యాణ్ వల్ల మీరు గెలవలేదన్నారు కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయామని మీరే చెప్తా ఉన్నారు. మరి మీరే ఒకసారి మీ ఆంతరంగికంని అడగండి, మీ అంతరంగాన్ని తెలుసుకోండి, ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ ఒప్పు చేశారు, ఎందుకు తప్పు జరిగిందో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే ఆయన గెలవరేమో, ఆయన పార్టీ గెలవదేమో, ఒకళ్ళని ఓడించే సత్తా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మాట వాస్తవం. దాన్ని మీరు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మేము సహాయం చేస్తే, మీరు మమ్మల్ని తిడతా ఉంటే ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నారని పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటే మీరు ఎంత ఎంజాయ్ చేశారు, మీరు కదా సమర్థించాల్సింది, మీరు కదా దాని మీద మాట్లాడాల్సింది, మాకు మేము మాట్లాడుకుంటే నమ్ముతారా, మీరు కదా, మీరు నిజంగా ప్యాకేజ్ ఇచ్చారా, ఇచ్చుంటే మీరు బస్సు పట్టించేవాళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారిని, ప్యాకేజ్ ఇవ్వలేదు. ప్యాకేజ్ గురించి వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ తీసుకున్నాడు అంటే మీరు ఎంజాయ్ చేశారే కానీ మేము సహాయం చేస్తే ఏది తీసుకోకుండా, అరే లేదు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకునే మనిషి, మీకు సిగ్గు ఎలా ఉంది, నిస్వార్థంగా వచ్చి పనిచేశాడని మీ పార్టీ నుంచి ఎంతమంది మాట్లాడారు, ఒక్కడంటే ఒక్కడు వచ్చి మాట్లాడారా, నిజంగా ఫైట్ చేశారా, కళ్యాణ్ గారిని మీ ఛానల్లో కూర్చోబెట్టి తిట్టిస్తూ ఉంటే, మీ ఛానల్స్లో 6 నెలల పాటు తిట్టిస్తూ ఉంటే మీరు ఎంజాయ్ చేశారు, ఎంకరేజ్ చేశారు వాళ్ళతో, మమ్మల్ని చాలా
మానసికంగా క్షోభకు గురి చేశారా? అవునా కాదా చెప్పండి. మీరందరూ కూడా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేశారు. ఆ ఫలితమే ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. మేమేం పర్లేదు, సున్నాలో ఉన్నాం, సున్నాతోనే ఉన్నాం, ఫైట్ చేస్తాం. ప్రజల అవసరాలకు కావాల్సిన ఏదైతే ఉందో దాని మీద మాత్రం మేము ముందుకెళ్ళి ఫైట్ చేయడానికి మేము సిద్ధం. మేము యుద్ధంలో మేము ముందే అనుకున్నాం. నేనైతే అనుకున్నా చావు అయినా బతుకైనా రాజకీయాల్లోనే ఉంటా, రాజకీయాల్లోనే చచ్చిపోతా అంతే. నేను సిద్ధపడే ఈరోజున అమెరికా నుంచి వచ్చా, వదిలేసి వచ్చా, సిద్ధపడి వచ్చా, చావు అయినా బతుకైనా ఇక్కడే ఉంటా, ఫైట్ చేస్తా. ఏదైనా సరే ఒక మంచి మార్గంలో వెళ్తా, మంచి కోసం ఫైట్ చేయడానికి నా వంతు బాధ్యతగా నేను ముందుకెళ్తా. మీలాగా సహాయం చేసిన వాడిని జన్మలో జన్మలో గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు సహాయం చేసిన వాడిని ఎంత దారుణంగా ఎంజాయ్ చేశారు ఆయన తిడతా ఉంటే, మీ తెలుగుదేశం పార్టీకి ఈ రోజున బుద్ధి వచ్చి భూస్థాపితం అయింది. బుద్ధి వచ్చినా ఉపయోగం లేదు, భూస్థాపితం అయినాక బుద్ధి రావటం. మీకున్నటువంటి ఎంతమంది అమెరికాలో కూడా నా స్నేహితులు కూడా చాలామంది ఎంత విమర్శించారంటే కళ్యాణ్ గారిని తట్టుకోలేకపోయేవాడిని, చాలా బాధపడేవాడిని. ఏంటి మేము సహాయం చేస్తే ఏది ఆశించకుండా మమ్మల్ని ఇంత తిడతంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పైగా వీళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు అన్న బాధ ఆక్రోషం మాకు చాలా ఉంది. చాలామంది జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, మనం గెలవపోయినా పర్లేదు, తెలుగుదేశం పార్టీని ఓడించాలి అన్న సంకల్పంలో నేను చాలామందితో మాట్లాడాను, అమెరికాలో కానీ పార్టీ లీడర్లతో కూడా. ఎందుకండి, మనకి ఇప్పుడే కదా వచ్చాం, క్లీన్ పాలిటిక్స్ చేసేటప్పుడు అంత బలం ఉండదు మనకి, ప్రజల్లో ఇంకా మార్పు అనేది టైం పడుతుంది. ఇంత బలం లేనప్పుడు మనం గెలవలేం కదా, పొత్తుతో వెళ్తే మంచిది కదా అని అంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటే. మా వాళ్ళు అందరూ మనం గెలిచినా గెలవకపోయినా పర్ల, తెలుగుదేశం పార్టీ రాకూడదు, దాన్ని ఎట్లయినా సరే భూస్థాపితం చేయాలి అన్న ఇదిలో ఉన్నారు. మేము అనుకున్నాం మనం సపరేట్గా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి నామరూపాలు ఉండవు, మేము గెలవకపోవచ్చు, తెలుగుదేశం పార్టీకి నామరూపాలు ఉండవు అని మేము అందరం కూడా అనుకునేవాళ్ళం. అన్ని డిస్కషన్స్ అన్నీ జరిగాయి, అన్నీ బయట పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి మేము బయట పెట్టట్లేదు. కానీ ఓకే, మా పార్టీలో తప్పులే ఉన్నాయి, అవన్నీ కూడా పార్టీ సమీక్షిస్తుంది, పార్టీ లీడర్ల దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం తప్పకుండా, అవన్నీ వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయానికి మాత్రం ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఈ శిక్ష, మరణ శిక్ష విధించాడు వాళ్ళకి, దేవుడు విధించాడు, ఇది మేం కాదు. ఒక వ్యక్తి నిస్వార్థంగా వచ్చి మీకు సపోర్ట్ చేస్తే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు సపోర్ట్ చేయటం వేరు, అదే వంశం, మా బాబాయ్ మా తాత అంటా ఉంటాడు ఎప్పుడు చూసినా, ఆయన సపోర్ట్ చేయటం వేరు, మీ వంశం మీ వాడు, మీరు పిలిస్తే వస్తారు, మేమెవరు, అసలు మీరంటేనే పడదు, శత్రువులుగా ఉండేవాళ్ళు. అలాంటిది మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సపోర్ట్ చేస్తే, మీరు విశ్వాసం లేకుండా ఎంజాయ్ చేశారు ఆయన తిడతా ఉంటే, ఆయన్ని స్టూడియోలో కూర్చోబెట్టి తిట్టించారు, ఎంకరేజ్ చేశారు, కనీసం ఒక్కడంటే ఒక్క మీ మినిస్టర్ వచ్చి ఆ రోజున ఆపలేకపోయారే, ఈ రోజున మీకు ఆ శిక్ష పడింది. అలాగే మీకు శిక్ష పడింది, పెద్ద శిక్ష ఇది, మళ్ళీ లైఫ్లో కోలుకోలేరు. చాలామంది అంటున్నారు అంటే వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకెళ్తే ఏమన్నా మీ పార్టీ ఏమన్నా ముందుకొచ్చేదేమో తప్ప, మీరు మీకు వయసు అయిపోయింది, అలాగే మీ నారా లోకేష్ గారు ఆయనకి అసలు మాట్లాడటం కూడా రాదు. సో అలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ లేనట్టే, ఫైట్ చేయడానికి కూడా సో సరిగ్గా మాట్లాడే వాళ్ళు కూడా లేరు కాబట్టి. సో నేను జనసేన అభిమానులకి ఒకటే చెప్తున్నా అండి, ఫైట్ చేయడానికి వచ్చాం, ఫైట్ చేద్దాం, తప్పులను సవరించుకుందాం. ఏదైతే ఉందో మన సైడ్ కూడా చాలా తప్పులు ఉన్నాయి, చాలా చాలా, ఎందుకంటే అందరం ఒక్క విషయం అండి, సాక్రిఫై. కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనందరం ఎంతోమంది లక్షల మంది సాక్రిఫై చేస్తేనే ఇవాళ మనం ఉన్నాం. ఇంతమంది సాక్రిఫై చేసిన దాన్ని, ఇంతమంది జీవితాలు పణంగా పెట్టి ముందుకు వచ్చిన దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అన్న విషయం కూడా పార్టీ పెద్దలు గ్రహించాలి అందరూ కూడా. ఏదైనా సరే తప్పు అనేది ఎక్కడ జరిగిందో ఏంటో దాని మీద సమీక్షలు జరిపి ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వారి అభిమానులకు కావచ్చు, అలాగే ఒక్క మాట అండి, జన సైనికులకు ఒక్క మాట, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండబోయే వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు. మన సోషల్ మీడియా, ఇది నా రిక్వెస్ట్, అంతే మీ ఇష్టం, ఇది సోషల్ మీడియాకి ఒక కంట్రోల్ అనేది లేకుండా పోయింది. వ్యక్తిగత విమర్శలు వద్దండి. కళ్యాణ్ గారిని చేశారు, చేసే టైంలో మనోళ్ళు కూడా చేశారు కొంత, కాదని నేను అన్నాను, ఆ టైంలో నేను కూడా ఒకటి రెండు సార్లు చేసినట్టున్నాను. బట్ మ్యాక్సిమం నేను వ్యక్తిగత విమర్శలు జోలికి పోను. ఫ్రైడే స్టార్ అంటుంటారు, జైలు జాగినని ఇట్లాంటివి వద్దండి.
ఒక ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, మనం గౌరవించుకుందాం. ఆయన చేత పనులు చేయించుకుందాం, మన రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకుందాం. తప్పులు చేస్తే నిలదీద్దాం. అంతవరకు వెళ్ళాలి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తిని మనం వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటా పోయి మన రాష్ట్ర పరువుని మనమే తీసుకోవద్దు. మన పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండాలంటే ఒక క్రమశిక్షణగా ఒక సిస్టమ్ మీద ఫైట్ చేయాలి కానీ వ్యక్తుల మీద మనం ఫైట్ చేయకూడదు. తప్పు చేస్తే ఆ తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ మాత్రమే మనం మాట్లాడాలి. ఎవరి వల్ల జరిగిందో వారి గురించి మాట్లాడాలి, వ్యక్తిగతంగా వద్దు. ఎందుకంటే శిక్షలు ఉన్నాయి, శిక్షలు కాదు అవి, అన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి, కోర్టు చూసుకుంటుంది. సో మనం అలాంటి వ్యక్తిగత విమర్శలు వాడటం వల్ల కూడా మనకు డ్యామేజ్ అవుతుంది అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ను. దయచేసి అలాంటి వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్ళొద్దు. సేమ్ టైం వారికి కూడా మనం కొంత సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 1-2 సంవత్సరాలు మనం చూసాం, కనీసం జగన్ గారికి 1 సంవత్సరం పాటు, 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ఆయనే అన్నారు ఒక బెస్ట్ స్టేట్గా ఈ కంట్రీలో మీరు చూడబోతున్నారని. ఎస్, మనకి మనం ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ తీసుకొని ఆయన ఆయన విధానాలు ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు, అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఉత్తిగా మనం పర్సనల్ కామెంట్స్ చేయటం వల్ల పార్టీకి నష్టం అవుతూ ఉంటుందని నేను జస్ట్ నా రిక్వెస్ట్, బట్ మీ ఇష్టం. అది మీరు మాట్లాడుకుంటే హూ ఆర్ యూ గివింగ్ సజెషన్స్ అంటే నో, ఐ నాట్ గివ్ సజెషన్స్. సో ఇట్స్ ఆల్ మై రిక్వెస్ట్ ఓన్లీ. సో మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే చాలు యువర్ విష్. మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, మీ ఇష్టం మీది. సో నాకు జస్ట్ అట్లీస్ట్ కొంతమంది అయినా మాట వింటారేమో. అలాంటి పదజాలాలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి పదాలు మనం వాడకూడదు. మనం ఇంకా ప్రొఫెషనల్గా వెళ్దాం, ఇంకా మంచిగా ముందుకెళ్దాం. ఓటమి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటిరా అంటే ఇంకా మనలో తప్పుల్ని బయటపడేస్తూ తీసి పడేస్తూ మనం మంచిగా ముందుకెళ్ళటమే ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. వ్యక్తిగత విమర్శలు వద్దు. మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర నాయకుల్ని, దేశ నాయకుల్ని మనం గౌరవించుకుంటూ తప్పులు చేసే దగ్గర నిలదీయటమే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా మన కర్తవ్యం అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. వారి తప్పుల్ని మనం నిలదీద్దాం. అఫ్కోర్స్ నేను కూడా మాట్లాడుంటా గతంలో, బట్ తప్పుల నుంచి నేను కూడా నేర్చుకుంటున్నాను. నేర్చుకోవాల్సిందే ఏదైనా సరే, ఫైట్ చేద్దాం. తప్పులు చేస్తే ఫైట్ చేద్దాం, వారు మంచి చేస్తే మంచిలో ముందుకెళ్దాం, చెడు చేస్తే ఖచ్చితంగా నిలదీద్దాం. అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక రిక్వెస్ట్, మీరు ఉద్ధానాన్ని మీరే క్లెయిమ్ చేసుకున్నారు, మీరు కాదు చేసింది, మేము చేయలేదా ముందే, దయచేసి క్లెయిమ్ మీరే చేసుకోండి, మీరే ముందుకెళ్ళండి, మీరే చూసుకోండి, మొత్తం మీదే అదంతా. కానీ వాళ్ళకి కావాల్సిన న్యాయం చేయండి. వాళ్ళకి చాలామంది కిడ్నీ సమస్యల్లో ఉన్నారు, వారికి నిజంగా న్యాయం చేసి ఏమంటాము ఆ క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి, మాకు వద్దు అది. వాళ్ళకి మాత్రం సహాయం చేయండి, దయచేసి. మీరు చేస్తారనుకుంటున్నాను. మీరు ఒక ఇందాక మీ మాటల్లో నాకైతే అర్థమైంది, అది నిజంగా కావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరున్నా ఓకే, మాకు మంచి ప్రజాస్వామ్యాన్ని ఇవ్వటమే మాకు కావాలి. మంచి ప్రజాస్వామ్యంలో ఒక మంచి ప్రజలకు ఒక పరిరక్షణగా ఒక సంరక్షకులుగా మీరు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే కొన్ని చోట్ల ఏవో గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఏవో కొంచెం కార్లు అద్దాలు అవి పగల కొడుతూ ఉన్నారు. దయచేసి అలాంటివి ఎక్కడ జరగనీయకుండా చూడాల్సిందిగా పోలీసు వారికి, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళకి, మిగతా పార్టీల వాళ్ళకి కూడా సమయంను పాటించండి. వాళ్ళకి కొంత సమయాన్ని ఇవ్వండి. దయచేసి రచ్చగొట్టే చర్యలు ఎక్కడా చేయకండి. రచ్చగొట్టే చర్యలు మాత్రం ఎక్కడా చేసుకోకుండా మనం ముందుకెళ్లాల్సిందిగా. మనం 2024 పీకేసీఎం ఎవరో అబ్బాయి రాశారు, ఇది 2019 పీకేసీఎం ఇలాంటివన్నీ రాస్తూ ఉన్నారు, వద్దండి. మనం ఫైట్ చేసి ప్రజల్లోకి వెళ్దాం. సీఎం అనేది ప్రజలు నిర్ణయించాలి, సీఎం అనేది ప్రజలు నిర్ణయించాలి. అలాగే పార్టీ పెద్దలకి, జనసేన పార్టీకి సంబంధించిన పెద్దలకి ఒక విన్నపం. సార్ మీరు ఎవడో భీమవరంలో ఒక సాక్షి పేపర్లో ఒక చిన్న మిస్టేక్ వల్ల భీమవరంలో పోలైన ఓట్లు ఇన్ని వచ్చిన ఓట్లు అని అని చెప్పి వస్తూ ఉంది. అది ఒక పెద్ద వైరల్గా ఎవడో మెసేజ్ పెట్టాడు, ఒక నెంబర్కి మెసేజ్ చేయండి, దీనికి ఈమెయిల్ చేయండి అని. వాళ్ళకు వాళ్ళు ఈమెయిల్ క్రియేట్ చేసుకుని వాళ్ళ నెంబర్లు ఇచ్చేసి ఒక ఫేక్ మెసేజ్ని పంపిస్తూ అది ఒక పెద్ద వైరల్ అయ్యే స్థాయికి వెళ్తూ ఉంటే మీరు కనీసం పార్టీ నుంచి 1-2 రోజుల దాకా అఫీషియల్ నోట్ ఇది ఫేక్ అండి, ఇలాంటి నమ్మకండి అని చెప్పి రావట్లేదు. దయచేసి అలాంటి వాటి మీద మీరు ముందుగా స్పందించండి. లక్షల మంది అది నిజం అనుకుంటున్నారు, లక్షల ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి.
ఎందుకంటే అందరికీ నాలెడ్జ్ ఉండట్లేదు, అది నిజమా కాదా అని. ఏమంటే అదే నిజమైతే అక్కడ ఉన్న లోకల్ నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరుకుంటారా, మన నాయకులు ఊరుకుంటారా, ఫైట్ చేయరా అక్కడ? కనీస కామన్ సెన్స్ లేకుండా జనాలు విపరీతంగా పోస్టులు పెట్టేసుకుంటా ఉన్నారు దాని మీద విపరీతంగా. అది నిజమా అబద్ధం అని కూడా ఆలోచించట్లు. అరే ఒక ఫోన్ నెంబర్ కాల్ చేయడం ఏంది? రీకౌంటింగ్ పెట్టించాలంటే అక్కడ వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్ని కలిసి ఇచ్చేయాలి. ఒక ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే, ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వటం ఏంది? మిస్డ్ కాల్ ఇస్తే ఆ ఫలానా దాన్ని తెలుస్తుంది. అది ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఆ ఫలానా భీమవరంలోది, ఇది భీమవరంలో ఇక్కడ కౌంటింగ్ రీకౌంటింగ్ పెట్టించాలని వాళ్ళకి తెలుస్తుంది ఒక ఫోన్ నెంబర్కి. కనీస ఆలోచన కూడా లేకుండా సోషల్ మీడియాలో చాలామంది ఇలా విస్తృతమైనటువంటి ప్రచారాలు చేస్తున్నప్పుడు తెలియకుండా పార్టీ నుంచి కరెక్ట్ వేలో స్పందన వస్తే చాలా బాగుంటుంది. పార్టీ నుంచి స్పందించాల్సిన అవసరం పార్టీ పెద్దలకు కూడా ఉందని నేను కోరుతా ఉన్నాను. సో పార్టీ పెద్దలు కూడా సకాలంలో స్పందించండి కొన్నిటి మీద, ఇది ఫేక్, ఇలాంటివి నమ్మకండి అని చెప్పి. ఎవరు ఒక ఫోన్ నెంబర్ పెట్టేసి, ఒక ఈమెయిల్ పెట్టేసి చేసేయండి అంటే అది నిజమని మనం నమ్మేసి వెళ్ళే స్థాయికి మనం ఉన్నామంటే మనం ఎక్కడున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు నాకు. ఆ తర్వాత 2-3 రోజులు వరుసగా అనిపించింది, ఏంటి వీళ్ళకి అర్థం కాదా, ఎందుకు అర్థం కావట్లేదు, చదువుకున్నోళ్ళే కదా ఈ వాట్సాప్లు ఇవన్నీ వాడేది ఎక్కువ పర్సెంట్, ఇలా ఎందుకు ఉంటున్నారు అన్న ఇది కూడా అనిపించింది. బట్ హవెవర్ పార్టీ నుంచి రెస్పాన్స్ అయితే రావాలి ఇలాంటి జరుగుతున్నప్పుడు. సోషల్ మీడియా కూడా అందరూ కొంచెం కలిసికట్టుగా ఉండండి, ఒకరినొకరు తిట్టుకుంటా, ఒకరినొకరు పనిచేసే వాళ్ళని తిడతా, ఒకరినొకరు కొట్టుకుంటా, ఈడు పనికిరాడు, వాడే కింగు, ఈడు వేస్ట్, వాడు తోపు, ఇలాంటి మాటలు ఆపేసి ఎవరికి ఉన్న పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు, మీకున్న పరిధిలో మీరు పనిచేయండి, ఇలాంటి చేయడం వల్ల పార్టీకి నష్టం తప్ప ప్రయోజనం అయితే ఉండదు. ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది, వేచి చూడాల్సిన అవసరం ఉంది. కొంతకాలం వాళ్ళు ఎలా పరిపాలించబోతున్నారు, వాళ్ళు చేసే మంచి పనులు ఏంటి, చేసే తప్పులు ఏంటి, అనుక్షణం మనం చూద్దాం, మనం ఫాలో అవుదాం, మంచిలో కలిసి ముందుకెళ్దాం, చెడులో మాత్రం వ్యతిరేకిద్దాం, నిలదీద్దాం, ఫైట్ చేద్దాం. అది ఒక పౌరుడిగా నువ్వెవరురా, మీ పార్టీకి సీట్లు రాలేదు, ఓట్లు రాలేదు, నువ్వెవడు అడిగేదంటే ఒక పౌరుడిగా నాకున్న కర్తవ్యం, నా బాధ్యత నా రాష్ట్రం గురించి, అలాగే మీరు కూడా మీ రాష్ట్రం గురించి, మీ పార్టీ కార్యకర్తలు, నువ్వెవరినైతే అభిమానిస్తున్నావో, తప్పు జరిగిందని తెలిసిన రోజున నువ్వు నిలదీసిన రోజునే నువ్వు నిజమైన కార్యకర్త అవుతావు, నువ్వు కూడా నిజమైన కార్యకర్త అవుతావు. ఏ పార్టీకి సంబంధించైనా చంద్రబాబు నాయుడు గారు లాగా అలాంటి రాజకీయాలు మున్ముందు మనకు జరగకూడదు. దయచేసి అలాంటి రాజకీయాలను పులిస్టాప్ పెట్టారు, అయిపోయింది. కొత్త రాజకీయాలు వస్తాయి అనుకుంటున్నా, కొత్త మార్పు వస్తుంది అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా. దాని ప్రకారం మనందరం ముందుకెళ్దాం, ఖచ్చితంగా మంచిలో మంచి, చెడులో నిలదీసే పోరాట యోధుడై మనందరం ముందుకెళ్ళాలి. నేనైతే సిద్ధపడ్డాను, ఉన్నా పోయినా రాజకీయాల్లో కంటిన్యూగా ఉంటాను. రాజకీయాల్లో నా వంతు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మెసేజ్లు రిప్లైలు అవన్నీ ఇవ్వలేను ఇప్పుడు. థ్యాంక్ యూ ఆల్, మీరు అందరూ ఇచ్చే సపోర్ట్. ఏదైనా ఒక మంచి మాట చెప్పే వారికి మీరు ఇచ్చే సపోర్ట్, బ్లైండ్గా ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలోకి వచ్చి, ఎవడు పడితే వాడు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కనీసం పార్టీకి 1 లక్ష రూపాయలు ఫండ్ ఇచ్చే దిఖానా లేదు వాళ్ళు. పార్టీ కోసం 3 నెలలు ఇక్కడ ఉండి సెలవులు పెట్టి ఉద్యోగాలకు వాటికి వచ్చే తిఖానా లేదు. వాళ్ళు కూడా ఏదో జీబీ ఉంది, ఫ్రీ జీబీ, మాట్లాడచ్చు అని సలహాలు, ఉచిత సలహాలు పార్టీలకు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ దయచేసి వచ్చి పార్టీకి 1 లక్ష రూపాయలు ఫండ్ ఇవ్వటమో, 10 లక్షలు ఫండ్ ఇవ్వటమో, లేదా 1-3 నెలలు ఎలక్షన్ టైంలోనే వచ్చి, చాలా అవసరాలు ఉన్నాయి పార్టీకి పనిచేయాల్సిన అవసరాలు, అలాంటివి చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఉచిత సలహాలు ఇచ్చే ముందు ఇలాంటివన్నీ కూడా చేయండి దయచేసి. అలాగే అందరూ కూడా సోషల్ మీడియా అంతా మనం కలిసి ముందుకెళ్దాం. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి అన్నీ కూడా మనం ఒక సిస్టమాటిక్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా మా ఫేస్బుక్ పేజ్లు ఉన్నాయి, మా సోషల్ మీడియా ఫేస్బుక్ గ్రూపులు ఉన్నాయి, మావి మేమే పోస్ట్ చేసుకుంటాం, మావి మేమే చేసుకుంటాం, చేసుకోండి, ఎవ్వరికి వద్దు సరేనా. మీరు చేసుకోండి, మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళని బాగా చేసుకోండి. కనీసం 1 నెల పాటు సెలవులు పెట్టి ఇక్కడ తిరిగే విధానం కూడా లేదు వాళ్ళకి, ఎలక్షన్ టైంలో అవసరాలు ఉంటాయి రావాలని చెప్పేసి.
కనీసం పార్టీకి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఫండ్ ఇచ్చే ఇది కూడా లేదు. మరి అలాంటి వాళ్ళకి గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా, బ్రహ్మాండంగా చేసుకోండి. నేను చెప్పేది త్యాగాలు చేసి సాక్రిఫై చేసి ఉద్యోగాలను వదిలేసి చాలామంది వచ్చారు, వాళ్ళకి నిజాయితీ పనులు అందరూ నిలబడండి, సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా నుంచోండి. వాళ్ళకి అండగా నుంచుంటే ఆ బలం వాళ్ళలో రెట్టింపయ్యి ముందుకు తీసుకెళ్ళి ఇంకా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పార్టీలో జరిగిన తప్పులేంటి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి, దాని మీద పార్టీ పెద్దలు సమీక్షలు జరపాలని. ఎందుకంటే మీకు తెలియని కాదు, నేను సలహాలు ఇచ్చే అంత గొప్పవన్నీ కాదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో అందరూ మనకి పోటీలు వద్దు. ఆర్ రవికుమార్, అబ్రహాం లింకన్ గారు మొదటిసారి గెలవలేదు, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గారు మొదటిసారి గెలవలేదు, 20 ఏళ్ళ తర్వాత వచ్చారు, ఇలాంటి పోటీలు వద్దు, కంపారిజన్స్ వద్దు. ఇవన్నీ మనం క్లీన్ పాలిటిక్స్కి వచ్చాం, క్లీన్ పాలిటిక్స్లో ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి. 18 లక్షల ఓట్లు 6% వచ్చింది, రావాలి, చాలా టైం పడుతుంది. క్లీన్ పాలిటిక్స్లో వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్, దానికి మనకు పేషెన్స్ కావాలి, ఓర్పు కావాలి. ఆ ఓర్పుతో ముందుకెళ్దాం, క్లీన్ పాలిటిక్స్కి వచ్చాం. కరెక్ట్గా చెప్పాం, మళ్ళీ ఈ మాట కరెక్ట్. ఆర్ రవికుమార్ గారు ఏంటంటే మంచి రాజకీయాలు చేయాలి, మంచి చేసే ప్రతి రాజకీయ నాయకుని. ఎస్, ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారనుకోండి, ఆయన అన్న మాట ప్రకారం వాగ్దానాలు నేను మాట్లాడట్లా, ఆయన ఇచ్చిన ఇప్పుడు పోలవరం సెంట్రల్లో మెడలో వచ్చి చేయించేది సెంట్రల్ నుంచి చేయించాలి, ప్రత్యేక హోదా, మంచి ఉద్యోగాలు కల్పించడం, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే హ్యాట్సాప్ చెప్తాం. ఆయనతో పాటు ఖచ్చితంగా మంచిలో మంచి అయి ఉంటాం, తప్పు చేస్తే మాత్రం నిలదీస్తాం, ఫైట్ చేస్తాం, అది మాత్రం పోగొట్టాం, మంచి చేస్తే మాత్రం మంచిగా ఉంటాం. అలాగే పర్సనల్గా వ్యక్తిగత దోషణాలకి దిగద్దని చెప్పి అందరికీ నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి వ్యక్తిగత దోషం ఆపేయండి. ఫ్రైడే స్టార్ అంటారు, జైలు జగన్ అంటారు, జైలు గారు అంటారు, వద్దేయండి వాళ్ళకు కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అభిమానులకు, ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు, జనసేన వెధవలు, పిల్లకాయలు, ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. మీరు ఒక హోదాలో ఉన్నారు ఈ రోజున, అంత మీ నాయకుడు సీఎం అయితే మీ అందరికి కూడా అది ఒక బాధ్యతను పెంచింది, ఆ బాధ్యత ప్రకారం ముందుకెళ్ళండి. బాధ్యతను విస్మరించి దిగజారిపోయే మాటలు మాట్లాడితే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు. 50% పైగా ఓటింగ్తో కనీవిని ఎరుగని రీతిలో 150 పైగా, అలాగే 22 MPలు పైగా మీరు సాధించారు, అంత ఈజీ కాదది. సో అంత ఎంతో బాధ్యతగా మీరు అందరూ ఉండి మీ అధినాయకుడికి చేసే వాటిల్లో మంచికి మంచి మీరు తోడు ఉండండి, ఇంకా మంచిది. అందరిని గౌరవించి మిమ్మల్ని చూసి 10 మంది కూడా మారుతారు. ఆ వేలో ప్రజలకు మంచి ప్రజాస్వామ్యం ఇవ్వటంలో మీరు అందరూ ముందుండాలి, మేము కూడా మీతో పాటు మంచి మంచి మార్గంలో నడవటానికి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఉన్నాము. మేము కూడా 100% ఒక మంచిని ప్రోత్సహించడానికి ముందుంటాము, చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి, ఇందాక చెప్పిన మద్యప్రాణ నిషేధం అయితే, పోలవరం అయితేనేంటి, రాజధాని భూమిలో జరిగిన అక్రమాలు అవైతేనేంటి, అలాగే ఏమంటాము ప్రత్యేక హోదా, ముఖ్యంగా నిరంతరం విరామం లేని కృషి చేస్తామన్నారు ప్రత్యేక హోదా గురించి, వెరీ గుడ్, మేము కూడా మీకు తోడుంటాం. ప్రత్యేక హోదాలు, మద్యపాన నిషేధంలో తోడుంటాం, పోలవరం కంప్లీట్ అవడంలో తోడుంటాం, ప్రజలకు మంచి చేసే ఏ పనులు అయినా ముందుంటాం మేము, తప్పు చేస్తే మాత్రం మేమే ముందుండి నిలదీస్తాం, ఫైట్ చేస్తాం, ప్రాణాలకి దానికి తగ్గ ఇది చేసుకోం. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి ఏంటంటే, బ్రదర్స్, మీరందరూ కూడా మనందరం కూడా అన్నదమ్ములు, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళం మనందరం అన్నదమ్ములు అంటున్నాం. ఒక మంచి ప్రజాస్వామ్యం ఇవ్వటంలో మీరంతా మేము కూడా కలిసి ముందుకు వస్తాం. మీరు కూడా దయచేసి వ్యక్తిగత దోషాలకు దిగద్దని, ఎవరి మీద కూడా, చంద్రబాబు గారి మీద అయితే మా మీద అయితేనేంటి, వ్యక్తిగత దోషాలకు కాకుండా ఒక మంచి సిస్టమ్ మీద ఫైట్ చేసే, ఒక సిస్టమ్ గురించి విమర్శించే, జరిగిన తప్పులను విమర్శించే అంత మంచి మెచ్యూర్డ్ మాటలతో పొలిటీషియన్స్గా మనం ముందుకు రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బట్ ఇట్స్ అప్ టు యూ, నా ఒపీనియన్ చెప్పా, లేదు మేము ఇలాగే తిడతాం, ఇలాగే ఉంటామంటే మీ ఇష్టం, నేను ఐ విల్ నెవర్ ఆస్క్ యూ టు స్టాప్ ఆల్ దీస్ నాన్సెన్స్. బట్ పర్సనల్గా నేనైతే ఐ విల్ నెవర్ డూ, అంటే లైక్ పర్సనల్ కామెంట్స్ అండి, పర్సనల్ కామెంట్స్ని నేను ఎంటర్టైన్ చేయను, నేను చేయను, సిస్టమ్ మీద మాట్లాడతా, సిస్టమ్ గురించి మాట్లాడతా ఇక నుంచి. సో నాలో జరిగిన తప్పులేంటి, నేనెక్కడ తప్పు చేశాను, మనలో ఉన్న బలాలేంటి, బలహీనతలు ఏంటి,
అవన్నీ కూడా వీక్ పాయింట్స్ని నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను. వాటి నుంచి నేను ఐఎమ్ ట్రయింగ్ కమ్అట్ ఆఫ్ ఆల్ దీస్ వీక్ పాయింట్స్. నాకు చాలా ఉన్నాయి వీక్ పాయింట్స్, వాటి నుంచి నేను బడికి రావడానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఐ గివ్ మై బెస్ట్ అండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జగన్ గారి ప్రమాణ స్వీకారం రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకోవాలని కోరుకుంటూ, ప్రజలు కూడా వచ్చేవాళ్ళు పెద్ద ఎత్తున వస్తారనుకుంటున్నాం. సో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళండి. మంచి ప్రజాస్వామ్యం రావాలి, ఖచ్చితంగా మేము ఉంటాం. మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావటంలో మాకు ఎన్ని ఓట్లు వచ్చినా ఎన్ని సీట్లు వచ్చినాయి కాదు, మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావటంలో మేము ముందుంటాం. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.